Hi, this is Rajana Raghav from Sleek Saloon and Academy in Nellore. ఈ రోజు మనం హెయిర్ కలర్ థియరీ గురించి చెప్పుకుందాం. ఈ హెయిర్ థియరీలో హెయిర్ కలరిస్ట్ గురించి, హెయిర్ ఫ్యాక్స్ గురించి అండ్ ద లెవెల్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒక హెయిర్ స్టైలిస్ట్కి హెయిర్ కలర్ థియరీ తెలుసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే తన క్లయింట్కి సూటబుల్ కలర్ అండ్ స్టైలింగ్ చేయడం కోసం. అంతేకాకుండా ఎలాంటి స్కిన్ టోన్కి ఏ కలర్ చూస్ చేయాలి, అలాగే హెయిర్ టెక్చర్ని బట్టి ఏ కలర్ని చూస్ చేసుకోవచ్చు, అలాగే హెయిర్ కేర్ ఎలా చేయాలి డ్యామేజ్ అవ్వకుండా, అలాగే ప్రీ లైట్నింగ్ గురించి, అండర్ టోన్స్ గురించి, ఇట్లా ఎవ్రీథింగ్ ఒక ప్రొఫెషనల్ కలరిస్ట్కి మాత్రమే అర్థమవుతుంది. ఏ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్కైనా వాళ్ళ వర్క్ పట్ల ప్యాషన్, డెడికేషన్ చాలా ముఖ్యం, అలాగే వర్క్లో డెప్త్ నాలెడ్జ్ చాలా ముఖ్యం. దానివల్ల బెస్ట్ సర్వీస్ ఇవ్వగలరు, అలాగే చాలా కాన్ఫిడెంట్గా ఉండగలరు. ఇప్పుడు క్లయింట్స్కి ఏ సందర్భంలో మనం కలర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఫస్ట్ గ్రే హెయిర్ కవరేజ్ కోసం, వాల్యూమ్ని పెంచడం కోసం, హెయిర్ షైనీగా అండ్ సిల్కీగా కనిపించడం కోసం, ఉన్న కలర్ని ఇంకా పెంచుకోవడం కోసం అండ్ ట్రెండీగా అండ్ స్టైలిష్గా కనిపించడం కోసం, అలాగే డిఫరెంట్గా చేసినటువంటి కట్స్ని హైలైట్ చేయడం కోసం, ఇలా రకరకాల సందర్భాల్లో క్లయింట్స్కి మనం హెయిర్ కలర్ సజెస్ట్ చేస్తాం. బట్ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పూర్తిగా క్లయింట్తో డిస్కస్ చేసిన తర్వాతే, వాళ్ళ నీడ్ మనం అర్థం చేసుకున్న తర్వాతే మనం వాళ్ళకి సూటబుల్ కలర్ని సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. కలర్స్ గురించి తెలుసుకునే ముందు కలర్స్కి హెయిర్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. హెయిర్ గురించి హెయిర్ స్ట్రక్చర్, హెయిర్ టెక్స్చర్, హెయిర్ డెన్సిటీ అండ్ హెయిర్ పొరోసిటీ, ఈ విషయాల గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హెయిర్ టెక్స్చర్, హెయిర్ అనేది 3 లేయర్స్గా ఫామ్ అయి ఉంటుంది. ఈ సెంటర్లో ఉండేది మెడుల్లా అంటాము, దాన్ని కవర్ చేస్తూ కార్టెక్స్ అనే సెకండ్ లేయర్ ఉంటుంది అండ్ కార్టెక్స్ అనే సెకండ్ లేయర్ని కవర్ చేస్తూ కుటికల్ అనే థర్డ్ లేయర్ ఫామ్ అయి ఉంటుంది. మొత్తం 3 లేయర్స్, మెడుల్లా, కార్టెక్స్ అండ్ కుటికల్. మన కలర్స్ మెడుల్లాని ఏ విధంగానూ డిస్టర్బ్ చేయవు. అండ్ నెక్స్ట్ సెకండ్ లేయర్ అయిన కార్టెక్స్లోనే ఈ కలర్ పిగ్మెంట్స్ అన్నీ ఉంటాయి. అన్ని కెమికల్ చేంజెస్ ఎక్కువగా కార్టెక్స్లోనే జరుగుతాయి. అండ్ కుటికలు చాలా ట్రాన్స్పరెంట్ లేయర్, ఇది లేయర్స్ లాగా ఫామ్ అయి ఉంటుంది. మనం కలర్ అప్లికేషన్ చేసినప్పుడు కుటికల్స్ ఓపెన్ అయ్యి కలర్ కార్టెక్స్లోకి వెళ్తుంది. హెయిర్ టెక్స్చర్, హెయిర్ టెక్స్చర్ అనేది సింగిల్ హెయిర్ స్ట్రాండ్ యొక్క డయామీటర్, దాని చుట్టుకొలత. హెయిర్ ఎంత లావుగా ఉంది, ఎంత సన్నగా ఉంది అని చెప్పడానికి మనం ఈ టెక్స్చర్ అంటాం. ఇప్పుడు స్మాల్ డయామీటర్ ఉండే హెయిర్ని ఫైన్ టెక్స్చర్డ్ హెయిర్ అంటాం, అలాగే మీడియం డయామీటర్ ఉండే హెయిర్ని మీడియం టెక్స్చర్డ్ హెయిర్ అంటాం, అలాగే హై డయామీటర్ ఉంటే ఆ హెయిర్ని కోర్స్ హెయిర్ అని అంటాం. హెయిర్ డెన్సిటీ, హెయిర్ డెన్సిటీ అంటే హెయిర్ స్ట్రాండ్స్ అన్నీ ఎంత చిక్కగా ఉన్నాయో లేదా ఎంత పలచగా ఉన్నాయో చెప్పటాన్ని డెన్సిటీ అంటాం. హెయిర్ స్ట్రాండ్స్ దూరంగా ఉండి పలచగా ఉంటే ఆ హెయిర్ని లో డెన్సిటీ అంటాం, అలాగే హెయిర్ స్ట్రాండ్స్ కొంచెం దగ్గరగా ఉండి మీడియంగా ఉండే హెయిర్ని మీడియం డెన్సిటీ అంటున్నాం, అలాగే హెయిర్ స్ట్రాండ్స్ బాగా దగ్గరగా ఉండి హెయిర్ చిక్కగా ఉన్నట్లయితే ఆ హెయిర్ని హై డెన్సిటీ అంటున్నాం. హెయిర్ పొరోసిటీ, పొరోసిటీ అంటే హెయిర్ యొక్క కండిషన్, హెయిర్ మాయిశ్చర్ని ఏ లెవెల్ వరకు అబ్జర్వ్ చేసుకోగలం చెప్పే కండిషన్ని పొరోసిటీ అంటున్నాము. హెయిర్ మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకోలేకపోతే ఆ కండిషన్ని లో పొరోసిటీ అంటాము, అలాగే హెయిర్ మాయిశ్చర్ని సరిపడా తీసుకుంటే ఆ సిచ్యువేషన్ని మీడియం పొరోసిటీ అంటున్నాము, అలాగే హెయిర్ మాయిశ్చర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోగలిగితే దాన్ని హై పొరోసిటీ అంటున్నాము. లో పొరోసిటీ హెయిర్కి కుటికల్స్ చాలా తక్కువగాను చాలా దూరంగాను ఉంటాయి.
మనం కలర్ అప్లికేషన్ చేసినా, మాయిశ్చరైజర్స్ ఇచ్చినా, లేకపోతే స్పా క్రీమ్స్ అప్లై చేసినా కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. అలాగే మీడియం పోరోసిటీ హెయిర్కి ఈక్వల్గానే తీసుకుంటుంది, సరిపడా తీసుకుంటుంది, దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ హై పోరోసిటీ హెయిర్ ఏంటంటే ఓవర్గా ప్రొడక్ట్స్ని అబ్జర్వ్ చేసేసుకొని ఓవర్ ప్రాసెస్ అయ్యే అవకాశం ఉంది. అండర్స్టాండింగ్ న్యాచురల్ హెయిర్ కలర్ అండ్ టోన్. మన న్యాచురల్ హెయిర్ కలర్స్ ఎలా ఉంటాయి, వాటి టోన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన హెయిర్ కార్టెక్స్లో 2 types ఆఫ్ మెలనిన్స్ ఉంటాయి. అవి ఒకటి యూ మెలనిన్ అండ్ ఫ్యూ మెలనిన్. యూ మెలనిన్ బ్లాక్ అండ్ బ్రౌన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఫ్యూ మెలనిన్ రెడ్ అండ్ యెల్లోని ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి కనిపించే ఈ హెయిర్ టోన్స్ ఫ్యూ మెలనిన్ అండ్ యూ మెలనిన్ మిక్స్ అయ్యి మనకి ఈ హెయిర్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. మన కార్టెక్స్లోని హ్యూ మెలనిన్ అండ్ ఫ్యూ మెలనిన్ మిక్స్ అయ్యి మనకు ఒక బేస్ కలర్ని ఇస్తాయి. వాటిని మనం లెవెల్ సిస్టమ్ అంటున్నాము. ఈ లెవెల్ సిస్టంలో లెవెల్ 1 బ్లాక్, లెవెల్ 2 డార్కెస్ట్ బ్రౌన్, లెవెల్ 3 డార్క్ బ్రౌన్, లెవెల్ 4 మీడియం బ్రౌన్, లెవెల్ 5 లైట్ బ్రౌన్, లెవెల్ 6 డార్క్ బ్లాండ్, లెవెల్ 7 మీడియం బ్లాండ్, లెవెల్ 8 నేచురల్ రెడ్, లెవెల్ 9 లైట్ బ్లాండ్, లెవెల్ 10 లైటెస్ట్ బ్లాండ్, లెవెల్ 11 వైట్. ఇవి మన యొక్క లెవెల్ సిస్టమ్. వీటినే మనం డెప్త్ కలర్స్ అని, బేస్ కలర్స్ అని అంటున్నాం. ఇవి 1 to 10 వరకు లేదా 1 to 12 వరకు ఉంటాయి. అలాగే లెవెల్ సిస్టంలోని నెంబర్ 1 డార్కెస్ట్గాను, నెంబర్ 12 లైటెస్ట్గాను ఉంటుంది. టోన్ అంటే డెప్త్ కలర్లో ఉండే ఇన్నర్ కలర్ పిగ్మెంట్. ఒక్కొక్క డెప్త్ కలర్కి ఒక్కొక్క అండర్ టోన్ ఉంటుంది. ఫస్ట్ లైన్లో అన్ని బేస్ కలర్స్, వాటి ఆపోజిట్లో ఉండేవి ఇన్నర్ పిగ్మెంట్స్. ఈ బేస్ కలర్స్ అన్నిటికీ కూడా ఇవే ఎందుకు ఇన్నర్ పిగ్మెంట్స్ అయ్యాయో ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనం ఇప్పుడు కలర్ వీల్ని చూద్దాం.